బాయ్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు లైఫ్ ఆన్ వీల్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇప్పుడైతే ఇందాక జనవాడికి వెళ్ళి వచ్చేసాం రూమ్కి, మొత్తం ప్యాకప్ అయిపోయి లేట్ అయింది యాక్చువల్గా. కనీసం మార్నింగ్ 8:39 కన్నా ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అనుకున్నాను రాజమండ్రికి, బట్ ఏం చేస్తాం, నైట్ నిద్ర పట్టలేదు, సో దానివల్ల లేట్కి వెళ్ళేసరికి టైం అంతా అయిపోయింది. సో ఇప్పుడు ఆల్మోస్ట్ టైం 11:00 అయిపోయింది. ఇక్కడ నుంచి రాజమండ్రి 7.5 అవర్స్ చూపిస్తుంది గూగుల్ మ్యాప్స్లో. రాజమండ్రికి ఏంటంటే మనం వెళ్ళే రూటు వయా కావలి అండ్ ఒంగోలు విజయవాడ ఆ రూటే వస్తుంది. సో ఇక్కడ నుంచి కావలకి 40 కిలోమీటర్స్ ఉంది. నేనైతే లంచ్కి విజయవాడ లాగుదాం అనుకుంటున్నాము, బట్ ఇక్కడ నుంచి విజయవాడ నాకు తెలిసి చాలా సేపు పడుతుంది, 4.5 అవర్స్ చూపిస్తుంది ఆల్మోస్ట్. ఇప్పుడు ఆల్మోస్ట్ టైం 11 కాబట్టి 12, 1, 2, 3, 3:30, 4 అవర్స్ మేము విజయవాడకి వెళ్తే చూస్తాము. అప్పుడు దాకా ఉండగలిగితే అక్కడ అప్పుడే తినేది, లేదంటే ఇంకా మధ్యలో ఎక్కడన్నా ఒంగోలులో కానీ ఒంగోలు తర్వాత ఇంకేమన్నా పెద్ద సిటీ ఉంటే అక్కడ తింటాము. అక్కడ కనిపిస్తుంది కదా బిల్డింగ్, ఒక నిమిషం కనిపిస్తే చూపిస్తాను అండి. అక్కడ రైట్ సైడ్ బిల్డింగ్ ఉంది కదా, సో అదే నా బీటెక్ కాలేజ్ ఎస్విసిఎన్. నేను ఓడోమీటర్ స్టార్ట్ చేశాను కదా 0 నుంచి ట్రిప్, ఇప్పుడైతే 490 కిలోమీటర్స్ అయింది నిన్న వరకు, ఐ మీన్ ఈరోజు మార్నింగ్ వరకు. సో ఇక్కడ నుంచి రాజమండ్రి అరౌండ్ ఒక 420 కిలోమీటర్స్ ఉంది. మీకు తెలిసిందంటే ఈ 2 డేసే ఎక్కువ లాంగ్ రైడ్ పడేది, రిమైనింగ్ 3 డేస్ మధ్యలో ఏంటంటే ఒక మేబీ 100 కానీ కిలోమీటర్స్ ఆర్ 200, 250 రావచ్చు పర్ డే. అండ్ ఆల్సో లాస్ట్ రైడ్ ఎక్కువ, లాస్ట్ డే ఉంటుంది కదా రిటర్న్ వెళ్తాం కదా అప్పుడు ఎక్కువ ఉంటుంది, మళ్ళీ మధ్యలో అంతా కొంచెం తక్కువ డిస్టెన్సే ఉంటుంది. సిమెంట్స్ గమేసా అది, సో ఇవి ఉంటాయి కదా వింటర్ బైన్స్కి ఫ్యాన్స్ ఉంటాయి కదా రెక్కలు పెద్ద పెద్దవి, సో అవి ఇక్కడ తయారు చేస్తారు. నేనైతే గోప్రోకి టెంపర్ గ్లాస్ తెచ్చాను నిన్న, ఐ మీన్ ఆర్డర్ పెడితే నెల్లూరుకి వచ్చిందనమాట. మా ఫ్రెండ్ ఇప్పుడు వస్తున్నాడు కదా నాతో పాటు, అబ్బాయి తీసుకొచ్చాడు. ఇప్పుడు 30,000 పెట్టేసి ఒక ప్రోడక్ట్ కొన్నప్పుడు ఒక 200 or 300 రూపీస్ గురించి ఆలోచించకూడదు అనమాట. గోప్రో అయితే నాది కాదు, యాక్చువల్గా చెప్పాను కదా అది మాకు తెలిసిన వాళ్ళది. ఎవరిదైనా కూడా మనం తీసుకున్నప్పుడు రెస్పాన్సిబిలిటీగా ఉండాలి, దానికి అవ్వకుండా చూసుకోవాలి రిటర్న్ ఇచ్చే వరకు. నేను ఆర్డర్ చేసింది ఎంత 250 రూపీస్ అయింది, మొత్తం 3 గ్లాసెస్ వచ్చేదానికి, 3 వస్తాయి. ఒకటి వచ్చేసి కెమెరా లెన్స్కి అనమాట చిన్నది, ఇంకోటి వచ్చేసి నార్మల్ స్క్రీన్ ఉంటుంది కదా బిగ్ స్క్రీన్ దానికి ఒక టెంపర్ గ్లాస్, ఇంకోటి వచ్చేసి ఫ్రంట్ ఉంటుంది కదా చిన్న డిస్ప్లే దానికి మొత్తం అనమాట 3 గ్లాసెస్ అవి. క్వాలిటీ అయితే బాగుంది, సో ఇన్ కేస్ మిస్టేక్ అయిపోతుందా కింద పడినప్పుడు ఏంటంటే గోప్రో మనకి గోప్రోకి ఏం డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది అనమాట. ఇదే యాక్చువల్గా నేను ఇక్కడ పుట్టి పెరిగిందంతా ఇక్కడ చిన్నప్పుడు అంతా. ఇప్పుడు వచ్చాడా మా హిమాలయన్, వన్ ఆఫ్ ద ఫేవరెట్ బైక్ అది. హాయ్ చెప్పరా, అది హాయ్ చెప్పరా బైక్. లైక్ హ్యాండిల్ పొజిషన్ బాగా అప్రేట్ ఉంటుంది కదా, సో కంఫర్ట్గా ఉంటుంది అనమాట. ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే ఈ హ్యాండిల్ మార్చేసి బయట దొరుకుతాయి అనమాట, ఇంకా కొంచెం హైట్ బాగా వస్తాయి హ్యాండిల్ అవి పెట్టుకుంటారు, అవి ఏంటంటే ఇంకా కంఫర్ట్ ఉంటాయి అనమాట. Day2లో అయితే ఇది ఫస్ట్ టోల్ ప్లేజా, ఆ టోల్ సింహపురి ఎక్స్ప్రెస్ వే ముసునూరు టోల్ ప్లాజా. సో టోల్ ప్లాజా పేరు వచ్చి ముసునూరు టోల్ ప్లాజా. మొదట్లో అయితే అసలు ఖాళీగా ఉన్నాయి, అంటే వీక్ డే కదా సో ఊర్లోకి వెళ్ళాలి కూడా తక్కువ మంది ఉంటారు. ఇంకోటి ఏంటంటే మార్నింగ్ జనవాడికి వెళ్ళేటప్పుడు మెయిన్ రోడ్లో కాకుండా మా ఫ్రెండ్ ఏం చేశాడంటే మెయిన్ తొందరగా ఇంటికి రావాలని చెప్పేసి ఒక ఆఫ్ రోడింగ్ తీసుకొచ్చాడు. సో నాదేంటంటే ఇంతకుముందు ఆఫ్ రోడింగ్ ఈ బైక్లో బాగానే వెళ్ళేవాడిని, అంత సపోర్ట్ చేయకపోయినా నేనేంటంటే కొంచెం నుంచొని కానీ బాగా రైడ్ చేసేవాడిని ఆఫ్ రోడింగ్ కూడా దీంట్లో. సో ఇప్పుడేమైందంటే నేను లాస్ట్ హంపీ రైడ్లో కింద మీకు దీంట్లో ఊపిరి మళ్ళీ చూపిస్తాను, కింద దిగినప్పుడు ఫాగ్ ల్యాంప్స్ ఫిక్స్ చేశాను అనమాట, మ్యాట్ లైట్ లైక్ మ్యాట్ డాక్ కంపెనీ కదా ఆ కంపెనీ వాళ్ళవి. సో అప్పటి నుంచి ఏమవుతుందంటే ఆ ఫిట్టింగ్ చేసేటప్పుడు నేనేం అడిగానంటే ఈ డోమ్కి ఫిట్ చేయమన్నాను అనమాట, హెడ్ లైట్ కింద మనకి సమ్ ఐ షేప్ లాగా ఉంటుంది దీనికి, అక్కడ ఫిక్స్ చేయమంటే అది అక్కడ నిలబడదు వెయిట్ ఎక్కువ, కింద మనకి సస్పెన్షన్ ఉంది కదా దాని కింద మనకి ఫ్రంట్ వీల్కి మడ్గట్ లాగా ఉంటుంది, సో దానికి ఫిక్స్ చేస్తానని చెప్పాడు, సరే చేయమని చెప్పాను. కానీ అదేమవుతుందంటే కంటిన్యూస్గా నేను ఎప్పుడన్నా కానీ స్పీడ్ బ్రేకర్ మీద వెళ్ళినా లేదా గతుకుల్లో వెళ్ళినా ఏమవుతుందంటే అట్లా వెళ్ళిన ప్రతిసారి రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ కొంచెం లూజ్ అవుతాయి, సో ఇట్లా స్ట్రైట్గా ఉంటుంది కదా ల్యాంప్ పొజిషన్ కొంచెం డౌన్ అవుతుంది అనమాట. సో డౌన్ అయిందని చెప్పి నేను వదిలేస్తే ఏమవుతుందంటే అది పూర్తిగా కిందకి వెళ్ళిపోయిన తర్వాత సౌండ్ డగ్ 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 అని సౌండ్ వస్తుంది అనమాట లూజ్. సో నేను లాస్ట్ రైడ్లో ఏం మిస్టేక్ చేశానంటే టూల్ కిట్ మర్చిపోయి వెళ్ళిపోయాను, సో దానివల్ల ఏంటంటే ప్రతిసారి ఇట్లా అదేమో లూజ్ అవ్వడము, నేను ఏదైనా మెకానిక్ షాప్ ఎత్తుకొని వెళ్ళడం అక్కడ 50 రూపీస్ అయిపోవడం అనమాట, ఇట్లా అనవసరంగా డబ్బులు చాలా వేస్ట్ చేసుకున్నాను. అందుకని ఈసారి ఏం చేస్తానంటే టూల్ కిట్ నా దగ్గర ఉంది ఆల్రెడీ ఫ్లాట్లో, అది తెచ్చేసుకున్నాను. ఒకవేళ ఇన్ కేస్ బోల్ట్ ఎక్కడ లూజ్ అయినా కూడా మనమే ట్రైట్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు టెన్షన్గా మెకానిక్ షాప్ ఎత్తుక్కొని ఒక్కసారి దొరకవు అనమాట హైవేలో, ఎక్కడో ఊరు లోపలికైతే దొరుకుతాయి. వీటిని అవాయిడ్ చేయడానికి ఏంటంటే ఒక 1000 రూపాయలు కానీ 1500 కానీ పెట్టుకుంటే మనకి ఒక మంచి టూల్ కిట్ వస్తుంది అనమాట. సో అది ఈ బైక్ అనే కాదు,
ఏ బైక్ అన్నా కూడా యూజ్ చేయొచ్చు. ఆల్మోస్ట్ అవే ఉంటాయి అన్నిటికీ. లాంగ్ రైడ్స్ వెళ్ళేటప్పుడు మీ వెహికల్లో పెట్టుకోండి, చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇక్కడ అయితే క్లాంప్స్ టైట్ చేసుకున్నాను, కానీ అదేంటంటే క్రూకి థ్రెడ్ ఉంటాయి కదా, ఆ థ్రెడ్ అనేది పోయినట్టుంది. సో అందుకే నేను ఎంతసేపు టైట్ చేసినా కూడా అది మళ్ళీ లూజ్ అవుతానే ఉంది. నాకు హిమాలయన్లో బాగా నచ్చింది ఏంటంటే స్పీడ్ కన్సోల్ బాగుంటుంది. చూడంగా నాకేమనిపిస్తుంది అంటే ఇప్పుడు వింటేజ్ కార్స్ ఉంటాయి కదా, పాత కార్లు ఎలా కూర్చుంటుంది, డిజిటల్ లేకుండా మామూలుగా అనలాగ్గా చాలా నీట్గా ఉంటుంది అనమాట. ఇక్కడ నుంచి ఒంగోలు అయితే ఇంకా 30 కిలోమీటర్స్ చూపిస్తుంది, విజయవాడ అయితే 120 130 ఉంది. సో ఒంగోలు దాటిన తర్వాత ఏంటంటే ఒకసారి ఫ్యూయల్ స్టాప్ తీసుకుంటాను. నేను ఈరోజు అసలు అయితే ఇంకా ఫ్యూయల్ పట్టించలేదు, నేను నిన్న ఆఫ్టర్నూన్ ఇప్పుడు పట్టించాను ఫుల్ ట్యాంకు. ఇంకా ఉంది 3 పాయింట్స్ అంటే నా కలిసి ఒక 4 లీటర్స్ దాకా ఉంటుంది. ఏదో ఒంగోలు దగ్గర ఫుల్ ట్యాంక్ చూపించానంటే ఇంకా రాజమండ్రి దాకా పట్టించాల్సిన అవసరం ఉండదు. నాకు కానీ నయారా కానీ రిలయన్స్ లేదా ఎస్ఆర్ షెల్ అలాంటి దొరికితే పట్టేసాయి పెట్రోల్. ఈరోజు అయితే రికార్డింగ్ స్టార్ట్ చేసేటప్పటి నుంచి నేను ఒకసారి కూడా వీడియో కానీ ఆడియో క్వాలిటీ చెక్ చేయలేదు. ఫ్యూయల్ స్టాప్ తీసుకుంటా కదా అప్పుడు ఒకసారి నాకు చెక్ చేస్తాను అనమాట ఎలా ఉంది క్వాలిటీ అని. నేను చాలాసార్లు యూట్యూబ్లో చూసాను లైక్ గోప్రో హ్యాంగ్ అవ్వడం, నాకు తెలియదు అనమాట హ్యాంగ్ అంటే. హ్యాంగ్ అంటే తెలుసు, గోప్రో ఎందుకు హ్యాంగ్ అవుతుంది అనుకునేవాడిని. ఇప్పుడు నాకే ఎక్స్పీరియన్స్ అయింది. అదేమైందంటే లైక్ నేను చెప్పాను కదా క్విక్ బటన్ ఒకసారి క్లిక్ చేయగానే మనకి విత్ ఇన్ 2 సెకండ్స్లో వీడియో రికార్డ్ చేస్తుంది. అగైన్ మీరు అయిపోయిన తర్వాత ఆ బటన్ క్లిక్ చేస్తే కెమెరా ఆఫ్ అవ్వాలన్నమాట. కెమెరా ఆఫ్ అయినట్టు చూపిస్తుంది కానీ డిస్ప్లే అయితే ఆల్వేస్ ఆన్లో ఉంది. సో నేను 2-3 సార్లు ఆఫ్ చేస్తే ఆఫ్ అవ్వట్లా, ఆన్ అయితే ఉంది కానీ ఆఫ్ అవ్వట్లా. సో అందుకని సైడ్ ఆఫ్ కొని చూస్తే అదే అనమాట హ్యాంగ్ అయింది. సో పవర్ బటన్ ఏం చేశాను అంటే లాంగ్ ప్రెస్ చేస్తే షట్ డౌన్ అయింది, తర్వాత మళ్ళీ ఆన్ చేశాను. గోప్రో అయితే చాలా ఇష్యూస్ ఉన్నట్టున్నాయి, హ్యాంగ్ ఇష్యూస్. ఇది ఒక 10నే కాదు, 9లో 11లో కూడా ఉన్నాయి ఇష్యూస్. సో అది సాఫ్ట్వేర్ ఇష్యూ అనమాట వాళ్ళది. 20 కిలోమీటర్స్ కానీ మనం కానీ వెళ్తే, ఐ మీన్ ఒంగోలు కానీ దాటామంటే ఆల్మోస్ట్ ఒక 100 కిలోమీటర్స్ కవర్ చేసినట్టు ఈరోజు Day2లో. 100 అంటే ఇంకా రిమైనింగ్ 320 ఉంటుంది, మొత్తం 420 కదా ఈరోజు వెళ్ళాల్సింది రాజమండ్రి. కొన్ని వ్యూస్ ఏంటంటే మనం గోప్రోలో చూసి ఎంత చూసినా అంత బాగా కనిపించదు, మనం డైరెక్ట్గా చూస్తేనే చాలా బాగుంటుంది అనమాట. ఇక్కడ చూడండి, మేబీ ఇక్కడ కొంచెం వ్యూ మేబీ కనిపించవచ్చు, నాకు తెలియదు గోప్రో ఎలా కనిపిస్తుంది మరి వ్యూ. టంగుటూరు టోల్ ప్లాజా ఇది, టంగుటూరు వీరే మహాహోహలు. చూద్దాం ఇక్కడ అన్న అడుగుదాం, స్వైపింగ్ ఉందా లేదా, స్వైపింగ్ ఉంటే బాగుంటుంది. ఇంకా స్వైపింగ్ ఉందా, స్వైపింగ్ ఉందంట, ఇక్కడ పట్టించేస్తాను. ఇంకా ట్యాంక్ బ్యాగ్ అన్ని తీయాలి. ఇప్పుడు ఎండ అయితే ఎక్కువ ఉంది, ఫిబ్రవరి లాస్ట్లో ఎలా ఉందంటే ఇంకా మార్చి ఏప్రిల్ మేలో దంచుకూడదు ఎండ. విజయవాడ వెళ్ళేటప్పటికి ఈవినింగ్ 4:35 అయిపోతుంది, అంతసేపు అంటే కష్టం తినకుండా ఉండడం. సో ఇక్కడ నుంచి గుంటూరు ఒక 85 కిలోమీటర్స్ ఉంది. ఫ్రెండ్ కూడా గుంటూరులో తినేద్దాం అని చెప్పాడు అనుకుంటా, అప్పుడు పక్కకు వచ్చేసి ఆల్ ద బెస్ట్ చెప్తున్నాడు. ఇదైతే ఈ రోజుకి ఐ మీన్ Day2లో 3వ టోల్గేట్, బొల్లపల్లి టోల్ ప్లాజా. గోప్రోలో కనిపిస్తుందో లేదో నాకు తెలియదు, కానీ అక్కడ అయితే లైట్స్ భలే ఉన్నాయి అన్నమాట. డిజైన్ అంటే డిజైన్ అని కాదు, ఒక స్ట్రైట్ కానీ వేశారు. ఆ ఫ్లైఓవర్ కరువు వల్ల మనకి ఒక డిజైన్ లా బాగా కనిపిస్తుంది. కాంప్లిమెంటరీ కిలోమీటర్స్ ఇలా కానీ విజయవాడ అయితే 85 కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి. లెఫ్ట్ సైడ్ 15 కిలోమీటర్స్ వెళ్తే కోటప్పకొండ అంట, అక్కడ శివాలయం ఉంటుంది, శివుడి గుడి లేస్తుంది. మా అవన్నీ అడిగితేనేమో ఇంకొక 10 కిలోమీటర్లు అని తీసుకుపోతా ఉన్నాడు. మ్యాప్స్ అయితే పెట్టుకోలేదు ఇద్దరం, గుంటూరు ఇక్కడ 10 కిలోమీటర్స్ అని చెప్తున్నాడు. సో 10 కిలోమీటర్స్ కాబట్టి మనం ఒక 10 మినిట్స్ వెళ్ళిపోవచ్చు ఆల్మోస్ట్. చూద్దాం అక్కడికి వెళ్ళేసి ఒక రెస్టారెంట్ ఏమి కనిపించకపోతే మాత్రం ఇంకా మ్యాప్స్ ఓపెన్ చేసుకొని చుట్టుపక్కల ఏమన్నా కొంచెం మంచి రెస్టారెంట్ ఉంటే వెళ్ళి తినేయడమే. ఇంకా కాటూరి మెడికల్ కాలేజ్ అంట, అసలు మొత్తం అటుపక్క అయితే చాలా బాగుంది క్యాంపస్, మొత్తం చెట్లు పూల చెట్లు వేశారు మొత్తం. మెడికల్ కాలేజ్ అంటే ఆ మాత్రం ఉంటుంది రండి, బాగా డబ్బులు పోస్తారు కదా. ఇప్పుడు లంచ్ అయితే అయిపోయింది, ఇద్దరం తినేసాము. ఇక్కడ ఏదో గుంటూరులో ఫేమస్ అంట, సుబానీ హోటల్ అని చెప్పారు. మొత్తం నాన్ వెజ్జే, వెజ్ ఉన్నాయి కానీ తక్కువ ఐటమ్స్ ఉన్నాయి. నేను నాన్ వెజ్ తినడానికి ఇబ్బంది లేదు, కానీ బట్ ఏంటంటే లాంగ్ రైడ్స్ చేసేటప్పుడు ట్రావెలింగ్లో మనకి స్టమక్ అప్సెట్ అవ్వకుండా ఉండాలంటే వెజ్ ప్రిఫర్ చేస్తే బాగుంటుంది అనమాట. సో మధ్యలో అయితే విజయవాడలో కొంచెం పని ఉంది, ల్యాప్టాప్ అడాప్టర్ మర్చిపోయానండి, పెద్ద అనకారం చేశాను. బెంగళూరులో బ్యాగ్స్ ఎత్తేటప్పుడు బ్యాగ్లో పెట్టానుకున్నా, కానీ లాస్ట్లో నెల్లూరుకి వచ్చి చూస్తేమో బ్యాగ్లో అడాప్టర్ లేదు చార్జర్ది. అది ఎలాగోలా బస్సులో పెట్టి పంపిద్దామని అరేంజ్ చేశా కానీ మా ఫ్రెండ్ దగ్గర బెంగళూరు నుంచి, కానీ ఆ అబ్బాయి ఏమో రూమ్లో వెతికితే కనిపించలేదంట. నెల్లూరులో అయితే చాలా షాపులకు ఫోన్ చేశాను, ఎక్కడ దొరకలేదు. విజయవాడలో ఒక షాపుకి ఫోన్ చేస్తేనేమో ఒరిజినల్ లేదు కానీ ఏదో థర్డ్ పార్టీ కంపెనీ ఆప్ ఉందో, థర్డ్ పార్టీ కంపెనీ ఏదైతే ఉందని చెప్పాడు. ఏదో ఒకటి మనకి ప్రస్తుతానికి ఒక 1 వీక్ యూజ్ అయితే కాదు. ఇప్పుడు మనం రాజమండ్రి వెళ్ళాలన్నా కూడా విజయవాడ ఏంటంటే హైవే అనేది సిటీ లోపల నుంచి ఉంటుంది, బెంజ్ సర్కిల్ ఉంది కదా, ఆ బెంజ్ సర్కిల్ అంతా అటుపక్కే ఉంటుంది. సో ఈ షాప్ నేను చూసింది వచ్చేసి బెంజ్ సర్కిల్ నుంచి 2 కిలోమీటర్స్ లెఫ్ట్ సైడ్లో ఉంది,
మనం వెళ్ళాల్సిందేమో బెంజ్ సర్కిల్ నుంచి రైట్ సైడ్ వెళ్ళాలనుకుంటాను, రాజమండ్రికి వెళ్ళాలంటే. సో 2 కిలోమీటర్స్ కాబట్టి మనకి ఇబ్బంది లేదనమాట, షాప్కి వెళ్ళి తెచ్చేసుకోవచ్చు. అయితే ఈరోజు 4th or 5th టోల్ ప్లాజా, నిన్న కూడా ఇట్లా అయింది, తినక ముందేమో గుర్తుంది, తినిన తర్వాత మర్చిపోయా. విజయవాడ టోల్ ప్లాజా, ఇక్కడ నుంచి మనం వెళ్ళాల్సిన షాప్కి ఒక 20 కిలోమీటర్స్ ఉంది ఇంకా. సో నాకు కృష్ణా నది, కృష్ణా రివర్ ఉంది కదా, చిన్న స్టోరీ ఉందన్నమాట, అది చెప్తాను. రివర్ ఇంకా రాలేదు. ఏం వాడకవయ్యా, అబ్బో బాగా వాడుతున్నావు కదా. అది వచ్చేసి రైల్వే బ్రిడ్జ్. సో మా కృష్ణా రివర్ కోసం వెయిట్ చేస్తూ ఉండేవాడిని ట్రైన్ ఎక్కేటప్పటి నుంచి. పెద్ద రివర్ కదా, బ్రిడ్జ్ కూడా చాలా పెద్దది. సో అలా వెయిట్ చేసి కరెక్ట్గా అది వచ్చే టైంకి మాత్రం దూరం దుప్పటి కప్పుకుని నిద్రపోయేవాడిని, ఎందుకంటే ఆ ట్రైన్ స్లో చేస్తాడనమాట. ఆ బ్రిడ్జ్ పైన స్లో చేసినప్పుడు సౌండ్ వస్తూ ఉంటుంది, దట్ 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 దట్. సో అది రావడం వరకు ఏమో ఇంట్రెస్టింగ్ ఉండేవాడిని, ఆ సౌండ్కి భయపడి నిద్రపోయేవాడిని. వచ్చా షాప్ దగ్గరికి విజయవాడలో, పోయి అడుగుదాం ఉందని ఇప్పుడు ఫోన్ చేస్తే. ఇప్పుడే ఛార్జర్ అయితే తీసుకున్నాను ల్యాప్టాప్ది, ఒకసారి పెట్టి చూసి పనిచేస్తుంది. అది ఒరిజినల్ కాదు కానీ ఏదో టెంపరీగా ఒక 5 to 6 days వాడుకోవచ్చు, వాడు 6 మంత్స్ వారంటీ ఇచ్చాడు, చూద్దాం ఎన్ని రోజులు వస్తుందో. బెంగళూరు వెళ్ళే వరకే నా దగ్గర తర్వాత అలాగే ఒరిజినల్ ఛార్జర్ ఉంది, అంతా బాగానే ఉంది కానీ పేమెంట్ అయితే ఫోన్పే చేశాను, బ్యాంక్ ఏమో నాకు పంగనామం పెట్టింది. నాకేమో మనీ కట్ అయిపోయినాయి, దాని టైం ప్రాసెసింగ్ ఉందన్నమాట. ఇంకెంతసేపు అని చూస్తాము, ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ చూశాను, అదేమో పేమెంట్ అవ్వలేదు. వాడికి ఏమో చెక్ చేస్తే ఫోన్లో పడ్డ అమౌంట్, మ్యాక్సిమం మనకే రీఫండ్ పడిపోతాయి అవి, ప్రాసెసింగ్లో ఉంది కాబట్టి. వాళ్ళకి పడితే ఫోన్ చేద్దాం, లేదంటే ఎవరన్నా పంపించేది విజయవాడ తెలిసిన వాళ్ళని. ఇంకొక 5 కిలోమీటర్స్ వెళ్తే ఈ సిటీ ట్రాఫిక్ అంతా తగ్గిపోయి మనం హైవే ఎక్కేస్తాం. 3 అవర్స్ చూపిస్తుంది ఇక్కడ నుంచి రాజమండ్రి, 3 అవర్స్ ఉంటే డిస్టెన్స్ ఏమో 160 కిలోమీటర్స్ చూపిస్తుంది. ఇదైతే ఈ రోజుకి ఐతో టోల్ గేటు, పొట్టిపాడు టోల్ ప్లాజా. హైవే పక్కన ఫ్లాగ్ ఉంది, మ్యాక్సిమం ఏమన్నా గవర్నమెంట్ ఆఫీస్ ఉన్నా లేదా రైల్వే స్టేషన్ ఎయిర్పోర్ట్స్ ఉంటే ఉంటాయి ఫ్లాగ్స్ ఇలా. నాకైతే అటు పక్క ఇటు పక్క ఏం ఆఫీస్ కనిపించలా, కానీ బాగుంది చాలా పెద్దది. అయితే ఇది 6th టోల్ గేట్, కలపర్రు టోల్ ప్లాజా. లైట్స్లో ఎలాగా రికార్డ్ చేస్తుందో, కొంచెమన్నా క్లారిటీ వస్తుందో లేదో అని. అంతా ఉండవు, ఓన్లీ ఇలాంటి ఫ్లైఓవర్స్ మీదే ఉంటాయి. సో ఇవి హైవే మొత్తం ఆల్ ఓవర్ నేషనల్ హైవే ఉంటే చాలా బాగుంటుంది, మనకి ఇబ్బంది లేకుండా. రాజమండ్రి లోపలికి వచ్చేసాం ఆల్మోస్ట్, ట్రాఫిక్ అయితే భయంకరంగా ఉంది, ఇంకా సిటీ లోపల కదా అట్లాగే ఉంటుంది. వచ్చేటప్పుడు గోదావరి బ్రిడ్జ్ ఉంది, చాలా పెద్దది అసలు, అది వీడియో చేద్దామంటే అక్కడ లైటింగ్ సరిగ్గా లేదు. ఇంకా ఒక 2 మినిట్స్ ఉంది అంతే, మనం లైక్ లొకేషన్ పెట్టిన ఒక హోటల్ రూమ్ ఉంది, అక్కడికి వెళ్ళి రేట్ అడగాలి అంతా చెప్తారు, చూద్దాం. రాజమండ్రిలో అయితే రూమ్ తీసుకున్నాము, ఎంతో పడింది 1700 ఉంటుంది, 1700. సో మేలే ఇద్దరం కాబట్టి షేర్ చేసుకోవడానికి బాగానే ఉంది, ఇబ్బంది ఏం లేదు. ఒకసారి చూపిస్తాను చూడండి రూము, రూమ్ అయితే పర్లేదు బాగానే ఉంది, స్పేషియస్గా ఉంది. అదొక బెడ్ ఇప్పుడు ఇది అనేది ఒక బెడ్ అనమాట. సో టీవీ ఏసీ ఉంది అండ్ ఆల్సో హాట్ వాటర్. సో ఇక్కడ రాజమండ్రిలో లైక్ మన దగ్గర నెదురు సైడ్ ఏంటంటే ఈ మిక్చర్లు ఏమైనా కావాలన్నా బేకరీలో ఎప్పుడో చేసి పెట్టేసి ఉంటారు, ఇక్కడ అలా కాదు. చూడండి ఇప్పుడు చేస్తాను, బెల్లం తీసుకోవాలి, షుగర్ లేకుండా మనకి బెల్లం ఉన్నాయి, బెల్లం అచ్చులు కానీ గమ్మలు అన్నీ ఉన్నాయి, ముడుకులు కూడా ఇవి సరే, బెల్లం పూసలు కూడా ఉన్నాయి ముడుకులు. మన దగ్గర ఇవి జస్ట్ హాట్ దొరుకుతాయి, ఇక్కడ స్వీట్ ఉన్నాయి మొత్తం. అదే కాకుండా పచ్చళ్ళు కూడా ఉన్నాయి ఇక్కడ, ఇవి కూడా మీరు హోమ్ మేడే కదా, మొత్తం హోమ్ మేడే ఉన్నాయి మొత్తం ఇక్కడ. ఇది వచ్చేసి రాజమండ్రిలో హోటల్ జూపుడి ఉంది, హోటల్ రెసిడెన్సీ, దాని ఆపోజిట్లో కరెక్ట్గా ఉంటుంది. బెంగళూరులో కానీ హైదరాబాద్లో కానీ ఎవరైనా కావాలంటే నేను నెంబర్ మెన్షన్ చేస్తాను యూట్యూబ్లో. సో వాళ్ళు కాంటాక్ట్ చేస్తారంటే మీకు బస్సులో మీకు తీసుకున్నప్పుడు అయితే ఆర్టీసీలో తీసుకోవచ్చు, లేదన్నా కొరియర్ కూడా చేస్తారు, ఛార్జెస్ ఉంటాయి కొరియర్ చేస్తే. ఫ్రెష్గా ఇంప్రూవ్ చేసుకోవాలంటే వ్లాగింగ్లో లేదంటే కెమెరా యాంగిల్ గురించి ఆడియో గురించి ఏమన్నా ఇష్యూస్ ఉన్నా కమెంట్లో మెన్షన్ చేయండి, నేను రెక్టిఫై చేసుకుంటాను. సో ఇదండి ఈరోజు డే 2కి. అయితే మీకు కానీ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.